నిజామాబాద్ పట్టణంకు చెందినటువంటి ఆసియా బేగం అట్లానే ఈ నిజామాబాద్ పట్టణంకు చెందినటువంటి షేక్ నసీమా వీళ్ళిద్దరూ కూడా ఖతర్కు వెళ్ళడం జరిగింది. ఖతర్లో హౌస్ హోల్డ్ పనుల మీద అంటే ఇంట్లో పనిచేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే అక్కడ పనిచేయడానికి వెళ్ళారో వీళ్ళు అనుకున్నటువంటి వాతావరణం లేకపోగా అక్కడ వీళ్ళు పనిచేసినటువంటి ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడము, కొన్నిసార్లు కొట్టడము, తలను గోడకేసి బాధడము, తర్వాత తిండి పెట్టకపోవడము, చాలా రకాలుగా వీళ్ళను క్షోభ పెట్టడం, బాధ పెట్టడం జరిగింది. అట్లనే వీళ్ళకి శాలరీస్ కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో రోజులు చూసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ మీద ఆయన రన్అవే కేసు అంటే పారిపోయిండ్రు అన్న కేసు పెట్టడము, వీళ్ళు ఎప్పుడైతే సిఐడి పోలీసులకు అక్కడ ఈ పరిస్థితిని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళగా వీళ్ళ మీద అప్పటికే కేసు ఉన్నదని గుర్తించి వాళ్ళు వీళ్ళను అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు. ఈ సంగతి వీళ్ళ ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ అక్క జబీన్ ద్వారా మనకు తెలియడంతో షానవాజ్ ద్వారా కవిత గారి ఆఫీస్ నుంచి కూడా మనకు దీని మీద ఫోకస్ పెట్టి పనిచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మేము అక్కడి నుంచి చెప్పి కోఆర్డినేషన్ ద్వారా అక్కడ ఖతర్లో ఉన్నటువంటి జాగృతి అధ్యక్షులు నందిని గారు వీళ్ళు ఉన్నటువంటి జైలుకు వెళ్ళడము, రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళడము, అధికారులతో మాట్లాడడము, వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మనం ప్రయత్నం ప్రారంభించిన దాదాపు 4-5 రోజుల లోపలనే అంటే వీళ్ళు ఫోన్ చేసిన 10 రోజుల లోపలనే వీళ్ళిద్దరు కూడా అక్కడ జైలు నుంచి విడుదలయ్యారు. అట్లానే ఖతర్ అధికారులకు రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరికి కూడా ఫ్లైట్ టికెట్లు అక్కడ పంపుతుంది. కవిత మేడం కి బహుత్ हम जो भी मैं करे हम आपको निकाले करे हम आपको ट्रीटमेंट कराए दवाखानों में शाहनवाज और सो नवीस सर और सो पार्टी पूरी कमेटी आपकी और सो आप कविता मैडम सब मिलके हमको बहुत हेल्प करे. हम आपको खाना भी वहाँ पर बहुत अच्छा मिला आप लोगों की मदद से और दवाखानों में भी मेरे ट्रीटमेंट ये दवाखाने से नहीं हुआ तो फिर मेरे को दूसरे दवाखाने को लेके जाके भी ट्रीटमेंट कराए. बहुत अच्छा मेरा ख्याल रखे आप लोग, बहुत बहुत शुक्रिया आप लोगों का, बहुत बहुत आप लोगों का. आप लोगों से कभी भी हो मैं ऐसा मैं नहीं सोची थी कि मैं आऊंगी क्या ही कि इंडिया की आती या नहीं आती, बल्कि मेरे को खुद भरोसा नहीं था बीपी से. बीपी बहुत थी मेरे को, जब नमाज पढ़ती थी तो बीपी में गिर जाती थी मैं बीपी की वजह से. मेरे को खुद ऐसा महसूस नहीं हो रहा था कि मैं इंडिया आऊंगी, मेरे बच्चों में रहूंगी, बल्कि आप लोगों की कविता मैडम की बहुत बहुत मेहरबानी. आप टिकट लगा के करके मेरे को बुलाए, सो बहुत बहुत शुक्रिया आप लोगों का. मेरी बहुत बहुत दुआ रहेंगी आप लोगों के साथ.